దళిత గిరిజన ఆత్మగౌరవ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా నాయకులు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభం కానుంది ఈ సభకు రేవంత్ రెడ్డి ఎంపీలు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికరావు థాక్రే హాజరవు ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా మహబూబాబాద్ నగర్ జిల్లా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు కర్నూలు జిల్లాలో ఉన్న మార్కండేయ ప్రాజెక్టు పనుల పరిశీలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మరియు అతని అనుచరులపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ బిజినేపల్లి మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతుంది ఈ యొక్క సభకు దాదాపు లక్ష మంది వస్తున్న నేపథ్యంలో ఆ దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సభ సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది ముఖ్యంగా ప్రాజెక్టుల పేరుతో ఏదైతే నాగం జనార్దెడ్డి సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేయడంతో పూర్తి స్థాయిలో కూడా వాకి ద్వారా జరిగిన పరిస్థితి ఉంది తమను హత్య చే హత్య చేయడానికి వచ్చారని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న సిచువేషన్ ఉంది దీనిపై కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క సభ అత్యంత ప్రధాన సంబంధించి ఉంది ఈ యొక్క సభను పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసేందుకు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు లక్ష మంది తరలి వచ్చే అవకాశం అవకాశాలు కూడా తెలుసుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం విజువల్స్ లో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి గత వారం పది రోజుల నుంచి కూడా నాగం జనార్దన్ రెడ్డి ఈ సభకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి గ్రామ కాన్సెన్సీ తిరుగుతూ కూడా ప్రజలను మొబలైజ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ జిల్లా అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఒక వైపు వాళ్ళు పిలుపునిస్తున్నారు ఈ పిలుపు నేపథ్యంలోనే దాదాపు లక్ష మంది వస్తున్నారని చెప్పి కూడా ఒక అంచనా వేస్తున్న సిచువేషన్ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డితో కూడా సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ఈ యొక్క సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజు జరగబోయే సభకు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు అని చెప్పి కూడా ఇప్పటికే నాగం రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే సభ ఏ విధంగా ఉండబోతుంది సభ సంబంధించినటువంటి ప్రసంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి కూడా ఒక అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం సభ సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దళిత గిరిజన సభ పేరుతో కూడా పాలమూరు జిల్లాలో సభ కొనసాగిస్తుంది అయితే ఈ సభ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉన్న నేపథ్యంలోనే ఈ సభ అత్యంత ప్రతిసభంగా తీసుకునే పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్స్లతో కలకలాడుతున్న సిచువేషన్ ఉంది మొత్తంగా జరగబోయే సభ పూర్తి స్థాయిలో కూడా Successes, i ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ప్రసంగం పూర్తి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ కూడా విమర్శలు గుప్పించే అవకాశాలను కూడా చెప్తున్నారు మరోవైపు కోమటి రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో ఒక అంచనా వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు పక్కకు పెట్టి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోమటి రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పార్టీ ఈ యొక్క సభ కూడా అంత ప్రాధాన్యం ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టువంటి భారత్ జోడో యాత్ర పాలమూరు జిల్లా పూర్తయిన నేపథ్యంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈ బూస్టింగ్తో వీళ్ళంతా కూడా గ్రామ గ్రామాన్ని పర్యటిస్తున్నారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ ఇంకా బలం చేకూర్చి పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేయాలని చెప్పిస్తున్నారు ఇప్పటికే నాగం జనార్థ రెడ్డి ప్రాజెక్టుల పేరుతో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి అతిపత్తుల పథకంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్నిటి కూడా ఆయన సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు వారు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా సభ మాత్రం పూర్తిగా కూడా సక్సెస్ అయ్యి ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరోసారి మనోధైర్యాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పవచ్చు మనం సాయంత్రం జరగబోయే సభ ఎక్కడికక్కడ ఎంతో ప్రతిష్టాపకం తీసుకుంది దాదాపు లక్ష మంది హాజరవుతున్న నేపథ్యంలో సాయంత్రం జాతీయ స్థాయి నాయకులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు కౌమర్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో ప్రభుత్వానికి వారు ఎటువంటి అల్టిమేటం జారీ చేస్తారు లేదంటే బీజేపీ పార్టీ పైన ప్రతిపక్షాలపైన ఆయన విమర్శలు గుప్పిస్తారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఎటువంటి హామీలు గుప్పిస్తారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ పాతావరణంతో కొనసాగుతూనే ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇది కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ బిజినేపల్లి నుండి